Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజు పెద్దరికానికే పెద్ద దెబ్బ పడిందిగా. రాజుల కోటను ముట్టడించడం అంటే అంతా పగడబందీగా చేయాలి, లేకపోతే ఉసిరైపోతుంది. అందుకే స్కెచ్ బాగానే వేసింది వైసీపీ. దాంతో అనూహ్యంగా కోటకు దెబ్బ పడిపోయింది. విజయనగరం రాజులంటేనే ఉత్తరాంధ్రలో పెట్టింది పేరు. దాదాపు 100 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అంతకుముందు సొంతంగా రాజ్యాలను ఏలారు. శతాబ్దాల చరిత్ర వారి సొంతం. అటువంటి పూసపాటి రాజులను చక్రబంధంలో బంధించేసింది వైసీపీ. గతంలో కాంగ్రెస్కి పీవీజీ రాజు, తర్వాత ఆయన పెద్ద కుమారుడు ఆనంద్ గజపతిరాజు దన్నుగా ఉంటే 4 దశాబ్దాలుగా టీడీపీకి గట్టి మద్దతుదారుగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఒకసారి ఓడినా కూడా ఆయన మరో ఎన్నికల్లో అంతకు రెట్టింపుగా పుంజుకుంటున్నారు. అందుకే చంద్రబాబు సైతం ఆయన్ని కాదనే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ మార్క్ వ్యూహంతో ఆ రాజుల కంచుకోట బద్దలైంది. సంచయిత గజపతిరాజు ఈ పేరు కొత్తగా ఉన్నా పూసపాటి వారి కోటలో వీరభూషణ పూబాల ఆమె, ఆనంద గజపతిరాజు ఉమా గజపతిరాజుల ముద్దుల తనయ్య. ఉమా గజపతిరాజు విశాఖ ఎంపీగా 3 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత ఆనంద్ ఉమా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారి కుమార్తెగా తన వారసత్వం కోసం దూసుకువచ్చినదే సంచయిత గజపతిరాజు. ఆమె దాదాపుగా 10 ఏళ్లుగా కోస్తా జిల్లాల్లో ఎన్జిఓ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రాజకీయంగా కూడా సంచయిత గజపతిరాజు బీజేపీలో చేరారు. అది కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె కాషాయం కప్పుకున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తుందని అప్పట్లో టాక్ నడిచింది. అయినా కూడా ఎందుకో దూరంగా ఉండిపోయారు. ఇంతలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ 3 రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టి బాబాయ్ అశోక్ గజపతిరాజునే ఖంగు తినిపించిన ఆమె వైసీపీ వైపుగా మొగ్గు చూపారు. మరి తెర వెనుక ఏ విజయసాయిరెడ్డి సారథిగా ఉన్నారో తెలియదు గాని, ఆమె హఠాత్తుగా ఉత్తరాంధ్రలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరహ నరసింహస్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డుకి చైర్పర్సన్ అయిపోయారు. ఇది నిజంగా అనూహ్యం, అవాకయ్య పరిణామంగా పూసపాటి వంశీకులు భావిస్తున్నారు. ఈ పదవి కేవలం పూసపాటి వారి అను వంశీకులకే శాశ్వతంగా కేటాయించేశారు. అటువంటిది జగన్ సర్కార్ ఆమెను పూసపాటి వారి అనువంశిక ధర్మకర్తగా గుర్తించింది. అంతే, కేవలం ఆమె ఒక్క ప్రభుత్వ ఉత్తర్వుతో ఒక్కరే ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు. ఈ పరిణామం అశోక్ గజపతిరాజుకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అన్నిటికీ మించి ఆయన పెద్దరికానికి కూడా బ్రేక్ పడినట్లుగా చెబుతున్నారు. సింహాచలం ఆలయానికి 1000 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మాన్సాస్ ట్రస్ట్ పేరిట 1000 భూములున్నాయి. సంచయిత గజపతిరాజుని ఈ 2 ట్రస్టులకు చైర్పర్సన్ చేయడం ద్వారా మొత్తం పూసపాటి వంశాన్నే జగన్ సర్కార్ తమ వైపునకు లాక్కున్నట్లయింది. దీని వెనుక జగన్ సన్నిహితుడు ఎంపీ విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఇక అశోక్ గజపతిరాజుకి రాజకీయ పదవులు లేకపోయినా సంస్థానం పదవులతో పెద్దరికం నిలబెట్టుకునేవారు. ఇప్పుడు వాటికి కూడా తెలివిగా జగన్ సర్కార్ మంగళం పాడేసినట్లయింది. మరోవైపు రాజకీయంగా చూసుకున్నా అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జనంలో ఉంటూ గట్టి పట్టు సంపాదించుకున్న సంచయిత గజపతిరాజు రేపటి రోజుల్లో హోల్ మొత్తం పూసపాటి వంశానికి ఏకైక రాజకీయ వారసురాలైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఈ పరిణామాలు మరోవైపు టీడీపీకి కూడా గట్టి షాక్ ఇస్తున్నాయి.